వచ్చింది సార్ మీకు ఇట్లా హిందూ అనేది చైతన్యం చేద్దామని చెప్పి. అంటే నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా డౌట్ వస్తుంది, అంటే ఇలా మీ ఎవరు పట్టించుకోరు, మీరు ఇంతలా తిరుగుతారు, ఇంతలా చేస్తారు, ఎక్కడ పోయినా కానీ ఇంత పట్టింపు మీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్? మీకు అంటే మీరు ఎలా అని అంటే అంటే ఏం లేదని నాకు పఠించడం పరిశీలించడం ఈ రెండు చిన్నప్పటి నుంచి అలవాటైన దానివల్ల ప్రతిస్పందించడం కూడా వచ్చింది చాలా మందికి. లేకపోతే ఎవరికి ఏం లేకుండా అంటే ఎలా అంటే సార్ ఇది నాకేం డౌట్ ఉంది అంటే మీకు ఏమన్నా అనుభవం అయిందేమో వీళ్ళ వల్ల ఈ గొర్రెల వల్ల మీకు ఏమన్నా అనుభవం అయిందేమో అని చెప్పి నాకు చిన్న డౌట్ ఉండే సార్. అంటే ఇప్పుడు భగత్ సింగ్ టైంలో కొన్ని వందల వేల మందిని చంపేశాడు డయ్యర్ గారు, ఆయన కడుపు కాలిపోయింది, ఆయన అలా మారాడు. ఉద్ధమ్ సింగ్ లండన్ వెళ్ళి ఆయన వేసాడు డయ్యర్ గారిని, పదేళ్ల పిల్లోడు, 10 ఏళ్ళు ఆగి మరీ వేసాడు. నేను ఇవన్నీ చదువుతూ వింటూ చూస్తూ ఉన్నా, నాకు దాదాపు 10 ఏళ్ళ వయసు నుంచి లైబ్రరీకి వెళ్ళేవాడిని, చదివేవాడిని. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మీ బండి కాదు కాదు మీ డౌట్ నాకు అర్థం. మీ బండి ఏంటి సార్? మీ బైకు పల్సర్? ఓకే, మీకు ఏదైనా ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి ఓ పని చేసుకున్నాను ఆ బండి మీద పని చెప్తే 5 కిలోమీటర్లకు 5 గంటలు తీసుకుంటే మీకు పల్సర్ ఎందుకు వేస్ట్ కదా? సో ఆ పని ఎందుకు జరగట్లేదంటే బండిదన్నా తేడా ఉండాలి, నీదన్నా తేడా ఉండాలి, అంతే కదా? అలాగా మన దేశంలో దేవాలయాల్లో బోల్డ్ సొమ్ము ఉంది, ఆ సొమ్ము ఏమో గవర్నమెంట్ ఎత్తుకెళ్ళిపోతుంది. అది ఎందుకు దాని గురించి పట్టించుకోవాలి సార్? ఇంత అమౌంట్ తీసుకుంటారు, వాళ్ళకేమో శాలరీస్ ఇస్తారు పాస్టర్లకి, మళ్ళీ వాళ్ళకి బయటికి పోవడం డబ్బులు ఇస్తారు, ఇవన్నీ చేస్తే మరి పబ్లిక్ ఎందుకు ఇలా ఉంటారు, మనకెందుకు చేయరు? కాదు కాదు, మన డబ్బులు ఇస్తున్నాడు వాడు, అది విషయం. అదే సార్, మన డబ్బే చెప్తున్నారు, మన దేవాదాయ శాఖ నుంచి డబ్బులు తీసుకుంటారు, మన దేవాదాయ శాఖ నుంచి డబ్బులు తీసుకుని కూడా దేవాదాయాల్లో మనకి వసతులు సరిగ్గా ఉండవు, మళ్ళీ మన కసురుకుంటారు, విసురుకుంటారు, కసురుకుంటారు, విసురుకుంటారు, మళ్ళీ వాళ్ళ స్టాఫ్ ఉంటారు కొంతమంది. ఇప్పుడు నా వీడియోలో మీరు తిరుపతిలో పెడుతుంటారు, తిరుపతి కానీ శ్రీశైలంలో చూశాను, తిరుపతిలో చూశాను నేను కూడా, అసలు ఏంది అంటే సెక్యులర్ నిజం అంటారు. సెక్యులరిజం హిందువుల గొప్ప కొత్త ఆస్తి కాదు, అది అది హిందువుల పాలిట ఒక వ్యాధి. అదే సార్, మనకి ఎందుకు ఉంటుంది? అంటించారు నాయనా, సెక్యులరిజం అంటించబడింది, అది అంటించుకుని పిల్లలకి నూరు పోసారు. ఇప్పుడు ఒక చిన్న మన అమ్మ నాన్న కూడా మనకు నూరు పోసారు సార్. నేను కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు ఇదే ఉంటుండే, అంటే అన్ని దేవుళ్ళు ఒకటి, మనం అంత ఒకటి, ఇది చేద్దాం అది చేద్దామని నేను కూడా ఉంటుండే సెక్యులర్ కుక్కలాగా. అప్పటి నుండి నేను మీ వీడియోస్ ఒకటి, మన కరుణాకరణ, లలితన్న అందరి వీడియోస్ చూస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉంటాను. దాన్ని బట్టి నాకు మెల్లమెల్లి నాకు కూడా అర్థమవుతుంది అసలు దీని వల్ల ఏం ఏం జరుగుతుంది, మనం ఎందుకు ఉండాలి అని చెప్పి నేను అప్పటి నుంచి ఇవన్నీ బంద్ చేసినా సార్. ఇంతకుముందు నేను మా పోతున్న మా ఫ్రెండ్స్ తో వాళ్ళ సభ్యులతో అన్ని బంద్ చేసినా. ఎందుకంటే మనం మనం ఈ సింగిల్ సైడ్ లవ్ మన దేశాన్ని చాలా నాశనం చేసింది. అవునవును. నౌకాలి అని ఒక ప్లేస్ ఉన్న బెంగాల్లో 1946లో డైరెక్ట్ యాక్షన్ డే, అక్కడ ముస్లిం లీగ్ అని ఒక పార్టీ ఉండేది, జిన్నా అని దాని అధ్యక్షుడు, వాడు పిలిపించాడు డైరెక్ట్ యాక్షన్. అలా ఇచ్చినప్పుడు ఒక్కరోజులో 10,000 మంది హిందువుల్ని నరికేశారు. నరికేస్తే ఎందుకు నరికారని ఎంక్వైరీ చేయడానికి మన పొట్టుడు వచ్చాడు, అదే మన రూపాయి నోటి మీద ఉంటాడే వాడు పొట్టుడు. వస్తే అక్కడ విషయం ఏంటంటే అక్కడ 50% పందులు ఉన్నాయి, 50% హిందువులు ఉన్నారు, ఈ పొలాలు అవి హిందువులకు ఉన్నాయి, మరి ఈ ఎడారి మతం వాళ్ళకి నీతి న్యాయం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఆ పొలాలన్నీ మాకు కావాలి, ఆక్రమించేసుకోవాలి అని కబ్జా చేయడం వాళ్ళ జాతి లక్షణం కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళారు. అలా వెళ్తే హిందువులు ఇది మా పొలం కదా, మా స్థలం కదా అని అడగడం ప్రారంభించారు.
దీన్ని మనం ఇలాగా బెదిరించి తీసుకోలేం కాబట్టి వేసేస్తే ఇది మందే అని ఒక పిలిపిచ్చారు, వేసారు. అది వాళ్ళ ఏరియా అయిపోయింది. వీడు ఈ పొట్టోడు ఎంక్వైరీకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమంటే ఇలా మాకు ఇన్ని కష్టాలు, ఇంతమంది చంపేశారు, స్త్రీలను నడి రోడ్డు మీద రేప్ చేసి రొమ్ములు కోసి కాల్చేశారని చెప్తే వాడు ఏమన్నాడంటే, హిందువులు ఎంతమంది అయినా చనిపోండి, ఒక పందికి కూడా గాయం కాకూడదు, వాళ్ళు చంపేస్తే వాళ్ళ చేతిలో చచ్చిపోయింది అన్నాడు యదవ. ఓకే, అలాంటి గాండుగాడు మనకి జాతిపేత, సరే అది పక్కన పెట్టేస్తే అవి సరే, ఎప్పుడు ఓ సంగతులు అవి పక్కన పెడదాం. ఇప్పుడు జస్ట్ మన ప్రజెంట్ నడుస్తున్న కాలంలో మనం వినాయక చవితి చేయాలి హైదరాబాద్లో కానీ ఇంకో సిటీలో కానీ, గవర్నమెంట్ అందులో వేలు కాళ్ళు ముడ్డి అన్నీ పెట్టేస్తుంది. పెట్టేసేసి మీటింగ్ పెడతాయి, ఏది వినాయక చవితి మండపాల ప్రతినిధులు వచ్చి వాళ్ళకి క్లాస్ ఇస్తే పోలీసులు వీళ్ళు వినాలి, వీళ్ళు చలానా కట్టాలి, ఏది 3 రోజులు ముచ్చటకే. ఏ వీడు పర్మనెంట్గా ఒక వేప చెట్టు దగ్గర జెండా పాతేస్తే దాన్ని పేకలేరు. ఓకే, నెంబర్ 2, వాడు ఓ చిన్న పాకేసి దాని మీద మైకి పెట్టి కేకలేస్తే వీళ్ళేం పేకలేరు, వాళ్ళకి జీతాలు ఇస్తారు వీళ్ళు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నీకు సిగ్గు లేదు కాబట్టి. నీకు అంటే అర్థమైందా? హిందువుకి, హిందువులు ఎలా తయారయ్యారంటే ఈ సెక్యులరిజం అనేటువంటి వ్యాధి సోకడం వలన ఎవడ పాపాన ఆడిపోతాడు. నువ్వేమి చేయొద్దు నాయన, నువ్వు అందరితో హిందువులతో మాట్లాడినప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు స్నేహితులు కావచ్చు చాలా క్యాజువల్గా ఓ ఊరికి అలా జస్ట్ అలా సరదాగా అడుగు. నేను వీడియో అప్లోడ్ చేశాను, ఇంకా డేటు లేట్ అవుతుంది. అది ఒక పిల్ల అండి, బహుశా 10th ఇంటర్ చదివే పిల్ల. ఆ పిల్లకి ఎవరిష్టం అంటే సాయిబాబా అంది. మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు అన్ని మతాలు సమానమా అని అడిగా. కామన్గా ఏం ఆన్సర్ వస్తుంది చెప్పు? సమానమంటారు. అందులో సాయిబాబా డ్యూటీ, ఆ పిల్ల సమానం అంది. నేను అడిగాను, నేను ఆ పిల్లతో తర్వాత కాన్వర్సేషన్ అంతా వీడియోలో ఉంది. ఆ పిల్ల మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత అన్ని మతాలు సమానమని మళ్ళీ అడిగా, కాదండి అని చెప్పింది. ఎందుకని? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఎవరైనా, ఆ పిల్లని కాదు, ఎవరైనా. ఇప్పుడు ఆ పిల్లని మీ ఫ్రెండ్స్లో క్రిస్టియన్స్ ఉన్నారా అని అడిగా. ఉన్నారండి అన్న. వాళ్ళు నీతో పాటు గుడికి వస్తారా అన్న. రారండి, ప్రసాదం తింటారా? తినరండి. నువ్వు ఇందాక ఏం చెప్పావు? అన్ని మతాలు సమానం అన్నావు కదా, మరి సమానం అయితే వాళ్ళు రావాలి కదా. నేను వస్తాను ఏ చర్చికైనా ఏ మసీదుకైనా, నువ్వు కూడా వస్తావు కదా అన్న. అవునండి అంది. మరి వన్ సైడ్లో ఎందుకు మనకి? కాబట్టి మీరు పెళ్ళైన వాళ్ళైతే మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ చుట్టాలకి అలా ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పండి. చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్, ఇక్కడ కొంతమంది పేర్లు ఉంటారు. చెప్పినా పట్టించుకోవట్లేదు సార్. కాదు ఇప్పుడు అన్నీ మాట్లాడతారు, వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేయాలి అర్థం అవ్వట్లేదు. కాదు ఇప్పుడు అలా ఇప్పుడు చెబితే పట్టించుకోపోవడం ఏం కాదు, వాళ్ళంతా పిరికి సార్ చెప్పండి. ఇప్పుడు మనము మస్జిద్ నుంచి పోతుంటాం కార్లో, మస్జిద్ పోతే మస్జిద్ మొక్కుతారు, చర్చి దగ్గర పోతే చర్చి మొక్కుతారు, మన హిందూ గుడి పోతే హిందూ మొక్కుతారు. నేను చెప్పినా ఎందుకు భయ్, మనకు అవన్నీ మన దేవుని మనం మొక్కువాలి, వాళ్ళతో మనకేం పని, వాళ్ళు మన దగ్గర రారు చేయరు, మనం అన్నట్టు వాళ్ళు ఉంటారు కదా అని చెప్తే ఎందుకన్నా అందరూ ఒకటే కదన్నా. అదే అందుకే మీరు నో చెప్పకండి, అందరూ ఒకటే కాబట్టి మనం మసీద్ లోపలికి వెళ్దాం, మనం చర్చి లోపలికి వెళ్దాం, వెళ్ళి వాళ్ళతో ఒకసారి చెప్పించేద్దాం. అందరూ ఒకటే అని అంటున్నారండి, మా ఎదవకి బుద్ధి లేదు. చెప్తే వీళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళతో మనకెందుకన్నా, మనం అన్ని ఒకటే, మనం చూసిపోతాం కదా అని మాట్లాడతారు సార్. కాదు అన్నీ ఒకటే నువ్వు అనుకుంటే అవ్వదు కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనేవాడు అన్నీ ఒకటే అని అన్నాడండి, ప్రదీప్ అనేవాడు అన్నాడండి, లక్ష్మణ్ రావు అన్నాడండి, మరి 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 రసూలు కూడా అనాలి కదా, ఇమ్మానియల్ కూడా అనాలి కదా. అలా అంటేనే అది ఒకటే. అలా కాకుండా వన్ సైడ్ ఒకడే అన్నాడంటే వాడు వ్యాధిగ్రస్తుడు అని అర్థం.
ఆ వ్యాధి పేరు సెక్యులరిజం. 90% హిందువులే ఉంటారు దాంట్లో. అదే చెప్పేది. కాబట్టి మన ధర్మనాశనము, మన దేశ నాశనం జరగడానికి కారణం ఈ లత్కోరు, ఈ లత్కోరు బొందుగాళ్ళు. కానీ మీరు మీరు ఎవడు విన్నాడో వినలేదో వదిలేసేయండి, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం మానకండి. ఇప్పుడు కాదు 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 సార్ ఇప్పుడు రోడ్డు పక్కన ఎవడో అమ్ముతూ ఉంటాడు పెన్నలో లేకపోతే ఏవో అమ్ముతాడు. మనం ట్రాఫిక్ జామ్ లో కారు దగ్గరికి వచ్చి అది ఇది కొనమంటారు, అందరూ కొనేస్తారా ఏంటి? వాడు అంత ఎండలో వానలో చలిలో వాడు సార్ సార్ ఇది అర్థం తుడుచుకునేది అది ఏదో అమ్ముతుంటాడు, వాడు ఆశ కోల్పోడు. ఒక బక్క మనిషి వాడే ఆశ కోల్పోకపోతే బోల్డ్ అంత భవిష్యత్తు కోసం పనిచేసేవాళ్ళు మనం ఎలా ఆశ కోల్పోతాం సార్? నేను ఒక్కడనే నన్ను బండబూతులు తిట్టే వాళ్ళు క్రైస్తవులే కాకుండా. అదే అడుగుదాం అనుకుంటున్నాను, మీకు ఇంత ధైర్యం ఎక్కువ వచ్చింది సార్? మీకు రోజు ఎన్నో మంది ఫోన్ చేస్తారు, వాళ్ళు తిడతారు, వాళ్ళు పొగుడతారు, ఎట్లా బేర్ చేస్తారు సార్ ఇవన్నీ మీరు? ఈ బేరింగ్ ఎలా వస్తుంది అంటే నేను పుస్తకాలు చదువుతాను కదా, నేను బాగా వింటాను కదా. ఎంత పుస్తకాలు చదివినా గానీ మీరు బయటికి వెళ్తారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవడో ఒకరు ఉంటారు కదా సార్, ఇట్లా ఈ పందులు గానీ గొర్రెలు గానీ ఎవడో ఒకరు ప్రొవైడ్ వాళ్ళని తట్టుకునే ధైర్యం మీకు ఎలా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం మీకు? అంటే నా ఒకటి జ్ఞానం, రెండోది భక్తి. ఇప్పుడు అందరి లోపల ఉండేటువంటి వాడు పరమాత్మ అనేటువంటి జ్ఞానం కలిగిన వాడిని, ప్రతి వాడు మరణిస్తాడు అనే జ్ఞానం కలిగిన వాడిని, ఈ ప్రపంచం అశాశ్వతం అనే జ్ఞానం కలిగిన వాడిని, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం అని నిరూపించగలిగే దమ్మున్నోడిని, ఎవరినైనా సరే నన్ను మతం మార్చండి అని సవాల్ చేసే కరేజ్ ఉన్నోడిని అడిగడిగి అలిచిపోతున్నాను నేను. ఏం చేయాలిక అసలే క్రిస్మస్ వస్తుంది మళ్ళా దానికి ఇది ఏంటి సార్ అది పుట్టుక నే అడిగి కాదు డెబ్బై ఇది లాస్ట్ ఇయర్ 25 ఉండే ఇప్పుడు ఎంత 75 చేసా 75 రావట్లే ఒక్కడు ఒక్కడు లేడు ఎలా ఎలా వస్తాడు లేడు కాబట్టి దానా మీ పేరు సాయిబాబా మీకు అన్నయ్య ఉన్నాడా ఉన్నా సార్ తమ్ముడు ఉన్నాడా తమ్ముడు లేడు సార్ అక్క అన్నయ్య నేను రైట్ ఓకేనా ఇప్పుడు మీ తమ్ముడిని మేము తీసుకురమ్మంటే తేలేరుగా ఎందుకంటే లేడు కాబట్టి అలాగే యేసుబాబు కూడా రాడు ఎందుకంటే లేడు అదైందా కాబట్టి ఇది ఓన్లీ హంబక్కు దట్ ఈస్ బ్లాక్ బుక్ మనం రక్షించుకోవాలంటే అమృతం పంచిపెట్టాలి మీరేం చేయగలరో నేను చెప్తున్నాను సుల్తాన్ బజార్లో గోరఖ్పూర్ ప్రెస్ ఉంది గోరఖ్పూర్ ప్రెస్ పెద్దది గీతా ప్రెస్ ఈ కుదిరితే ఇవాళ వెళ్ళండి ఇవాళ గీతా జయంతి ఇవాళ భగవద్గీత జయంతి మీరు అక్కడ ఒక 10 భగవద్గీతలు తెచ్చి ఇవాళ గీతా జయంతి ఒక అధ్యాయం కానీ ఒక శ్లోకం కానీ చదవమని ఎవరికన్నా 10 బుక్కులు పంచిపెట్టండి ఓ 20 పుస్తకాలు ఓ 10 పుస్తకాలు 200 అవుద్ది నేను నిన్న ఇవాళ బోల్డ్ అయిన పుస్తకాలు పంచిపెట్టి వచ్చాము అబ్బే చిన్నది 20 రూపాయలు ఎంతో ఉంటుంది సార్ 10 బుక్కులు 200 పోనీ 20 కాబట్టి 22 పోనీ 2 రూపాయలు అటు ఇటు అంతే మీరు 10 బుక్కులు ఇవాళ పంచిపెట్టండి అలాగే పెళ్ళి మీరు వివాహమైందా మీరు మీ స్నేహితుల్లో బంధువుల్లో పెళ్ళైన వాళ్ళు ఉంటారు కాబట్టి చిన్నది 20 రూపాయల పుస్తకం గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి మీరు ఎవరైతే మీ పట్ల అభిమానం ఉంటారన్నా ఏమనుకోద్దు ఒక 2 అవర్స్లో అయిపోతుంది ఈ బుక్ మొత్తం చదివేయి ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ నాకు చాలా ఇష్టమైన బుక్ అని మీరు చదివిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి మీరు చాలా ఇన్స్పైర్ అవుతారు మా నాన్నగారు చనిపోయినప్పుడు అదే పంచిపెట్టాము నేను చేస్తాను డోంట్ వరీ నానా నానా ప్లీజ్ నాన్న మీకు మీకు ఏకాదశి శుభాకాంక్షలు గీతా జయంతి శుభాకాంక్షలు నాన్న నన్ను నేను 9వ తారీఖు 9వ తారీఖు నుంచి 15 వరకు హైదరాబాద్ లో ఉంటాను నన్ను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ